సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యలపై కూడా దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తున్నారు. తాజాగా తెల్ల రేషన్ కార్డుదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. అలాగే పంచదార కూడా సక్రమంగా అందివ్వడం లేదు. దీంతో వీటిని బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్న నాదెండ్ల మనోహర్ రేషన్ దుకాణాల్ని పరిశీలించారు. ఈ సమయంలో కందిపప్పు పంచదార ఇవ్వడం లేదని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే చంద్రబాబుకు సమాచారం అందించడంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై నెల నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పును కూడా అందివ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. పంపిణీ కోసం కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. సాధారణంగా జూన్ 20వ తేదీ వరకు రేషన్ షాపులకు సరుకులు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కందిపప్పు, చక్కెర కూడా మిగతా సరుకులతో పాటుగా రేషన్ దుకాణాలకు చేరనుంది. చంద్రబాబు నిర్ణయంపై తెల్ల రేషన్ కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.